One word sentences. ఒక పదం వాక్యములు. Imperative mood. అంటే వీటిని ఆజ్ఞ, హెచ్చరిక, ప్రార్థన తెలుపుటకు ఉపయోగిస్తారు. రా కమ్, పో లేదా వెళ్ళు, గో తిను, ఈట్ తాగు, డ్రింక్ కూర్చో, సిట్ నిలబడు, స్టాండ్ నిద్రపో, స్లీప్ ఆడు, ప్లే నాట్యము చేయి, డాన్స్ పాడు, సింగ్ రాయి, రైట్ చదువు, రీడ్ దూకు, జంప్ నవ్వు, లాఫ్ ఏడువు, క్రై అరువు, వీప్ చచ్చిపో, డై మేల్కో, అవేక్ చూడు, సి గమనించు, అబ్జర్వ్ మాట్లాడు, టాక్ తప్పించుకో, ఎస్కేప్ తీసుకో, టేక్ ఇవ్వు, గివ్ మాట్లాడు. తెలియజేయి, కన్వే ప్రయాణించు, ట్రావెల్ బంధించు, అరెస్ట్ విడుదల చేయి, రిలీజ్ పెళ్లి చేసుకో, మ్యారీ. సో ఇలా వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఉంటవి. సో చూసారుగా, చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.